తిరుపతి జిల్లా రేణిగుంట ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. గత 4 రోజులుగా కొండ ప్రాంతమైన ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు జేసీబీల సాయంతో చదును చేస్తూ మట్టిని తరలిస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు జేసీబీలను సీజ్ చేశారు. అయితే ఈ స్థలం తనదేనంటూ తానే చదును చేస్తున్నానంటూ ఓ వ్యక్తి రెవెన్యూ అధికారులకు చెప్పడంతో అధికారులు ఆ విషయాన్ని వదిలేశారు. అది గమనించిన స్థానికులు సుమారు 500 మంది ఆ స్థలంలో గుడిసెలు వేశారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో సర్వే నెంబర్ 153లో 40 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థానికులతో పాటు పక్క జిల్లాల వారు సైతం వచ్చి అక్కడ గుడిసెలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న రేణిగుంట తహసీల్దార్ ఉదయ సంతోష్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసుల సహకారంతో గుడిసెలను తొలగించారు. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడకంపాడి పొలం సర్వే నెంబర్ 153లో 40 ఎకరాలు గుడిసెలు వేసి ఆక్రమించుకుంటారని చెప్పేసి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు వచ్చిన వెంటనే స్థానిక విఆర్ఓను ఆర్ఐని పక్క గ్రామాలకు సంబంధించిన విఆర్ఓలందరినీ కూడా ఇక్కడికి పంపించి అక్కడ ఎటువంటి ఆక్రమణ జరగకుండా చూడటం జరిగింది. దాదాపు 500 మంది వచ్చినట్లు సమాచారము. అంతమంది వస్తున్నారని తెలిసిన వెంటనే మన సిఐ గారికి కూడా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి పోలీసు వారి సహకారంతో ఇక్కడికి వచ్చేసి ఆక్రమణ జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది సిపిఎస్ఈ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో ఇంట్లో స్థలాలు అర్హత ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదని చెప్పినారు. సచివాలయాల్లో వాలంటీర్స్ ద్వారా అక్కడ అప్లై చేస్తే వాళ్ళు కూడా అర్హత మేరకు ఇంట్లో స్థలాలు మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మీదటి ఊరు ఇక్కడ ప్రభుత్వం ఆక్రమించుకోకుండా కోర్టు కూడా ఏర్పాటు చేస్తారు.